dijiste, ¿verdad, Juanito? Gauroa, Purapalaka Shaka Mantri Varelu, Sri Keti Ramarao Garu, Nina, Telangana Rasta, Prajalanu, Praja Pratinidhulanu Uddeshinchi, Oka Sandeshanni Ivvadam Jarigindi. ఎక్కడెక్కడైతే నీరు నిల్వ ఉంటుందో ఆ నీరు నిల్వ లేకుండా ఉంచాలి. ప్రతి ఇంట్లో కూడా పరిశుభ్రంగా ఉండాలి. కూలర్లలో కానీ లేదా కుండీలలో ఏదైనా పాత టైర్లు ఉంటే టైర్లలో టైల్స్ మధ్యలో ఎక్కడనో ఉంచద్దు. ఎందుకంటే ఈ వారం రోజుల కంటే ఎక్కువ ఉంటే దోమలు గుడ్లు పెట్టి తిరిగే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు మన కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఈ ప్రస్తుత కరోనా వ్యాప్తి ఉన్న సమయంలో అయితే ఇంకా మరీ ముఖ్యమైన కార్యక్రమం. వారికి ఇటువంటి సమయంలో ఈ సందేశం ఇచ్చినందుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే కరోనా వ్యాధి వల్ల చాలా ముఖ్య హాస్పిటళ్ళు కోవిడ్ హాస్పిటల్గా మార్చబడ్డాయి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటళ్ళలో ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియదు కాబట్టి డాక్టర్స్ కూడా వైద్య సేవలు అందించడానికి చాలా వెనుక ముందు అవుతున్నారు. అంటే చాలా ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన అవసరం పడతా ఉంది. ఈ వ్యాధి గురించి మనకు ఎవరికి తెలిసింది కాదు. ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ఎవరైనా వ్యాధి బారిన పడినా కానీ వెంట సహాయకులు అటెండెంట్స్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంత తక్కువ మంది వెళ్తే అంత మంచిది. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు వ్యాధి రాకుండా నివారించుకోవడమే అత్యుత్తమం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వ్యాధి రాకుండా వ్యాధి నివారణనే అత్యుత్తమం. మరి దానికి అనుగుణంగానే గౌరవ పురపాలక శాఖ మరియు ఐటీ శాఖ ఇండస్ట్రీస్ మంత్రి శ్రీ కేటీ రామారావు గారు ఒక విద్యావంతుడు వారు ముందు చూపుతో ఆలోచించి ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఇది పాటించాలి. జయిత్యాల నియోజకవర్గంలో ఈనాడు నేను మా మున్సిపల్ చైర్పర్సన్ జడ్పీ చైర్పర్సన్ అందరం కూడా ఎవరిలో వాళ్ళు చేశాం. ప్రజలు మా కౌన్సిలర్స్ అందరూ కూడా సర్పంచులు ఎక్కడికక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. ఇది నిర్విఘ్నంగా ఇది ఈనాడుతోటి కాదు ఈనాడు ఇచ్చిన సందేశం. ఎల్ల వేళల మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి మంచి కార్యక్రమ సందేశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు కేటీ రామారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.